కోన్బనేగా రాష్ట్రపతి భారత రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది జూలై పద్దెనిమిదిన పోలింగు జూలై ఇరవై ఒకటిన ఫలితాల లెక్కింపు జూలై ఇరవై నాలుగు నాటికి ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ యొక్క పదవీ కాలం ముగుస్తుంది అందుచేత కొత్తగా ఎన్నిక కాబోయిపోతున్న రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జూలై ఇరవై ఐదున చేయబోతున్నాడు ఇటువంటి సందర్భాల్లో ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదు చాలా ఊహాగానాలు ఉన్నాయి అభ్యర్థి ఎవరు అని రామ్నాథ్ కోవింద్ని ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినవాడు వివాద రహితుడు ఐదు సంవత్సరాలు చక్కగా తన బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి రామ్నాథ్ కోవింద్కి రెండవ అవకాశం ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు తదుపరి నాయుడు సాధారణంగా ప్రధానమంత్రి ఉత్తరాది నుంచి ఉంటారు కనుక దక్షిణాది నుంచి వీలైనంతవరకు రాష్ట్రపతి అభ్యర్థులను ఎంపిక చేస్తుంటారు అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అది ఒక ఆచార వ్యవహారం కింద ఒక సాంప్రదాయం కింద వస్తూ ఉంది ఉత్తరాదికి ప్రధానమంత్రి దక్షిణాదిన రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కొన్ని విశిష్టమైన లక్షణాలు గుణాలున్నాయి ఆయన అభ్యర్థి అయితే పార్టీలకు అతీతముగా దక్షిణాదిలో ఉండే అనేక ప్రాంతీయ పార్టీలు ఆయనకి ఓట్లేస్తారు ఇక్కడ ఇది పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరగవు పార్టీలు విప్ విప్పు జారీ చేయడానికి అవకాశం లేదు ఇక్కడ ఏది కూడా సింబల్ ఉండదు వాళ్ళు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇచ్చిన నిర్దేశించిన పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి కర్ణాటకలో ఇప్పటికే మూడు సార్లు రా రాజ్యసభకి ఎంపికై కర్ణాటకతో సత్సంబంధాలు తమిళనాడు డిఎంకే ఏడిఎంకే రెండు పార్టీలతో కూడా మంచి సంబంధాలు దక్షిణాదిలో ఉండే తెలుగు రాష్ట్రాలలో ఉండే పార్టీలు ఒరిస్సా కేరళ వాళ్ళు కూడా మన వెంకయ్య నాయుడు అని ఆయన్ని అభిమానించే అవకాశం ఉంది వెంకయ్యనాయుడు సమర్థుడు గత ఐదు సంవత్సరాలుగా ఉపరాష్ట్రపతిగా వివాదరహితుడిగా నిబద్ధతతో అన్ని బిల్లులను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోదీ కోరిన విధంగా కొన్ని సందర్భాలలో మెజారిటీ లేకపోయినా లౌకిక విధానంలో తన నేర్పు ఓర్పుతో లోక్సభలో ఆమోదం పొందిన అన్ని బిల్లులను కూడా క్రియాశీలకంగా ప్రవర్తించి ఆమోదించబడటానికి కారకుడు వెంకయ్యనాయుడు గతంలో ఉపరాష్ట్రపతిగా పనిచేసిన అనేక మంది రాష్ట్రపతులయ్యారు కనుక వెంకయ్యనాయుడికి అన్ని అర్హతలు ఉన్నాయి గతంలో ఉపరాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జకీర్ హుసేన్ వివి గిరి ఆర్ వెంకట్రామన్ శంకర్ దయాల్ శర్మ కేఆర్ నారాయణన్ వీళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతి పదవి చేసిన తర్వాత తదుపరి రాష్ట్రపతిగా వారి యొక్క సేవలను అందించడం జరిగింది ఈ మధ్యకాలంలో నుపూర్ శర్మ ఆమె చేసిన ప్రకటన వల్ల గల్ఫ్ దేశాలకు భారతదేశానికి మధ్య దూరం పెరిగింది ఈ గల్ఫ్ దేశాలతో సంబంధాలు వ్యాపార సంబంధాలు దెబ్బతిన్న సమయంలో ఒక ముస్లిం అభ్యర్థిని రాష్ట్రపతిగా పెట్టడం ద్వారా గల్ఫ్ దేశాలు అరబ్ దేశాలను బుజ్జగించవచ్చు వాళ్ళ మనోభావాలు గాయపడితే వాళ్ళు సంతోషిస్తారని ముస్లిం అభ్యర్థిని కూడా పరిశీలిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండే గులాం నబీ ఆజాద్ని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఓటులు వేస్తారు అని చెప్పి ఆశిస్తున్నారు ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది ఇంకా భారతీయ జనతా పార్టీకి చెందిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆయనకి రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదు ఆయన రాష్ట్రపతి చేయాలనే సంకల్పం ఉండటం వల్లే రాజ్యసభ సీటు ఇవ్వలేదని అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు కేరళ గవర్నర్గా ఉన్నారు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది ఇంక వీలు కాకుండా మొట్టమొదటిసారి భారత రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళకు అవకాశం కల్పించాలని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహిళ ద్రౌపది ముర్ము ఈమె పేరు రెండు వేల పదిహేడులో అప్పుడే రామ్నాథ్ కోవింద్ పేరు పరిశీలన ఉన్నప్పుడు ఈమె పేరు కూడా పరిశీలించారు ద్రౌపది ముర్ము ఆమె గిరిజన మహిళ కౌన్సిలర్గా ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా తదుపరి జార్ఖండ్ గవర్నర్గా సమర్థవంతమైన సేవలను అందించిన విద్యాధికురాలైన మహిళ మరొక మహిళని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెంది ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా పనిచేస్తున్న అనసూయ ఊకే ఆమె పేరు కూడా పరిశీలనలో ఉంది గిరిజనులకిస్తే ద్రౌపది ముర్ము కానీ అనసూయ ఊకే కానీ తప్పనిసరిగా వీళ్ళిద్దరిలో ఒకరు పరిశీలించబడతారు ఇక ఇవి కాకుండా మరికొన్ని పేర్లు నితీష్ కుమారు ఆయన వయోభారం ఇక నేను త్వరలో రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటానన్న నితీష్ కుమార్ని ఆయన కూడా రాష్ట్రపతిగా పెట్టడం ద్వారా బీహారు రాష్ట్రాన్ని కమలము కైవసం చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా ఉంది ఇంకా వివాద రహితురాలు నీతి నిజాయితీకి మారిపేరు దక్షిణ భారతదేశం తెలంగా ఆమె తమిళనాడు నివాసి తర్వాత పుట్టినిల్లు తమిళనాడు మెట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కోడలు నిర్మలా సీతారామన్ పేరు అలాగే తెలంగాణ గవర్నర్ సై పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి ఏది ఏమైనా సునాయసంగా ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతి అవటం తథ్యం ఇప్పటికే నలభై తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయి ఇక కావలసిన ఒక శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండే వైఎస్ఆర్సిపి పార్టీ ఒరిస్సాలో ఉండే బీజేడీ బిజు జనతా దళ రెండు పార్టీలు మద్దతు ఇస్తే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవటం తథ్యం ఇప్పుడు ప్రతిపక్షాల్లో యూపీఏ కాంగ్రెస్ కూటమికి ఇరవై నాలుగు శాతం ఉన్నాయి ఓట్లు ఈ కాంగ్రెస్కి శివసేన ఎన్సిపి డిఎంకే ఈ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయి ఇక ప్రాంతీయ పార్టీలు మిగతా పార్టీలు అవి టిఆర్ఎస్ కేరళ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ వాళ్ళకి ఒక ఇరవై ఏడు శాతం ఉన్నాయి కనుక ఒక ఉమ్మడి అభ్యర్థిని ప్రతిపక్షాలు పెట్టినా నామకా పెట్టడమే కానీ గెలిచే అవకాశాలు లేవు ప్రతిపక్షాలు రెండు కూటముల కింద విడిపోయినాయి ఒకటి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పనిచేసే యూపీఏ కూటమి మరొకటి ప్రాంతీయ పార్టీల కూటమి కేసీఆర్ ఏదో అడావుడి చేస్తున్నాడు అడావుడు చేసినా అవి ఆశాజనకమైన ఫలితాలేవో నిరాశే మిగులుతుంది ఇప్పుడు మనకి ఓటింగ్లో పాల్గొనే వాళ్ళు ఏడు వందల డెబ్భై ఆరు మంది రాజ్యసభ లోక్సభ సభ్యులు ఉన్నారు వీళ్ళకి ఒక్కొక్క ఓటు విలువ ఏడు వందల ఎనిమిది వీళ్ళ ఓట్లన్నీ కలిపి ఐదు లక్షల నలభై మూడు వేల రెండు వందలు రాష్ట్రాలలో ఉండే ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు ఉంటుంది ఎమ్మెల్సీలకు ఉండదు ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఓటు విలువ మారుతూ ఉంటుంది జనాభాని బట్టి ఓటు విలువ ఉంటుంది ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యే ఓటు విలువ రెండు వందల ఎనిమిది అయితే గోవాలో అయితే ఇరవై అయితే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ నూట యాభై తొమ్మిది అయితే తెలంగాణలో నూట ముప్పై రెండే ఉంటుంది నాలుగు వేల ముప్పై ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు వాళ్ళ ఇన్ని కలిపి ఐదు లక్షల న నలభై మూడు వేల రెండు వందల ముప్పై ఒకటి మొత్తం ఓట్ల సంఖ్య పది లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి రామ్నాథ్ కోవింద్ ఇరవై పదిహేడులో పోటీ చేసినప్పుడు ఆయనకి అరవై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి ఆయనకి పోటీగా నిలబడిన అభ్యర్థి మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆమె కేవలం ము ముప్పై ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చినాయి అప్పట్లో రెండు వేల పదిహేడులో ఇరవై ఒక్క రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఇప్పుడు ఆ సంఖ్య ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది పడిపోయింది మూడు రాష్ట్రాలు కోల్పోయింది మహారాష్ట్ర తమిళనాడు రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు సమర్థించే ప్రాంతీయ పార్టీలు అధికారం కోల్పోవటం వల్ల తప్పకుండా గెలుస్తుంది నలభై తొమ్మిది శాతం ఉండి ఒక్క శాతం పొందటం పెద్ద సునాయసంగా గెలిచే అవకాశాలున్నాయి దీంట్లో విప్పు లేని కారణం వల్ల వాళ్ళ ప్రాంతం వాళ్ళని వాళ్ళు వేస్తారు వాళ్ళ వర్గం వారు అని వాళ్ళు వేస్తారు కులమని వేస్తారు గిరిజన మహిళలను అభ్యర్థిగా పెడితే భారతదేశంలో ఉండే అన్ని పార్టీలకు చెందిన దళితులు గిరిజనులు అభిమానంతో ఓటు వేస్తారు ఇది రహస్య బ్యాలెట్టు ఎవరు ఎవరికి ఓటు వేశారనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలవదు కనుక అభిమానము ప్రాంతాభిమానము రాష్ట్ర అభిమానము అనే అభిమానము ఇవన్నీ కూడా పనిచేసే అవకాశం ఉంది ఏది ఏమైనా ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ అధ్యక్షుడు నద్దా మదిలో ఎవరి పేరు ఉన్నదని ఇంతవరకు ఏమాత్రం ఎక్కడా కూడా ఊహాగానాలకే పరిమితం కానీ ఆ పేరు అనేది లీకేజ్ కాల త్వరలో అభ్యర్థిని బీజేపీ ప్రకటిస్తుంది అలాగే కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కూటమి ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక అభ్యర్థిని పెడతారా లేదు యూపీఏ కూటమి ఒక అభ్యర్థి ప్రాంతీయ పార్టీలు కలిపి మరొక అభ్యర్థిని పెడితే ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యొక్క విషయం నల్లేరు మీద నడక అవుతుంది ఈ రాష్ట్రపతి ఎన్నిక జరిగిన తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదు కేవలం లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు ఉపరాష్ట్రపతి ఎన్నికకు కావలసిన మెజారిటీ లోక్సభలో రాజ్యసభలో ఉంది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రెండు పదవులు కూడా ఎన్డీఏ పక్షము సునాయసంగా కైవసం చేసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా దక్షిణాదికి చెందిన ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది